మీసాల త్రినాథరావుని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించినందుకు జగన్మోహన్ రెడ్డికి రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబుకు కృతజ్ఞతలు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాకినాడ రూరల్ మండలం రాయుడిపాలెంకి చెందిన వైసీపీ నాయకులు మీసాల త్రినాథరావుని నియమించినందుకు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబుకి కృతజ్ఞత తెలియజేస్తున్నామన్నారు. రాయుడిపాలెం నుండి శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కన్నబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకానికి పార్టీ కోసం మరింత పాటు పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ రాయుడు నాగేశ్వరరావు, మండల బీసీసీఎల్ కార్యదర్శి విత్తనాల రమణ, గ్రామ కమిటీ మెంబర్ విత్తనాల అప్పారావు, సీనియర్ నాయకులు మాచవరపు సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వీరగని నరేష్, పలువెల శ్రీనివాస్, నాగేశ్వరరావు, చప్పడి శ్రీను, నరాల సత్యబాబు, వాసం శెట్టి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు మీసాల త్రినాథరావు. ప్రస్తుతం నిన్నటి వరకు నేను జిల్లా పార్లమెంట్ ప్రజాతంత్ర సెక్రటరీగా వైఎస్ఆర్ పార్టీకి సేవలు చేయడం జరిగింది కన్నబాబు గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు కన్నబాబు గారి ఆధ్వర్యంలో మళ్ళీ నాకు నా యొక్క సేవను గుర్తించి కొత్తగా స్టేట్ ప్రచార కార్యదర్శిగా మళ్ళీ నామినేట్ చేశారు. అధికార వర్గంగా వచ్చింది కనుక ఈరోజు మా నాయకులు మా కార్యకర్తలు మేమందరం కలిసి కన్నబాబు గారిని ఒకసారి అధికారికంగా కలిసి సమానం చేసి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ నా తోడు సహోదరులతో పార్టీకి రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీకి మేం చేయగలిగిన పని అంతా గతంలో నుంచి కూడా చెప్పడం జరిగింది. కన్నబాబు గారు వెనకాతలే పయనం, కన్నబాబుతోటే మా ప్రయాణం. కనుక రైడ్ వర్పాలం అన్నది అన్ని వర్గాలకు ఏకమైనా సరే మేము మాత్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నాం. వైసీపీ కన్నబాబు గారికి మా ఓటు, ఆయన అఖండ మెజారిటీతో గెలిపిస్తూ ప్లస్ స్టేట్లో రాజకీయ మన జగన్మోహన్ రెడ్డి గారిగా రేపు 24-30 ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయం జరిగింది. నిన్న ఏలూరు బెంగళూరు సభ దానికి నిదర్శనం. వెళ్ళిన కార్యకర్తలు కానీ వెళ్ళిన నాయకులు కానీ అందరూ ఏ రకంగా పనిచేశారు, ఏ రకంగా సత్కరించారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే మా ఊర్లో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని సరి చేయించారు. ఇలాంటి అవకాశం కలిగింది, ఆ అవకాశం బట్టి అదే మాకు విజయం, అదే విజయం. మేము సిద్ధమన్న దానికంట విజయం, ఘన విజయం అక్కడే తెలిపింది. మిగతా వాళ్ళందరం ఏం మాట్లాడుకున్నా ఏం అనుకున్నా ఫుల్ స్టాప్. మిగతా పార్టీకి మా పార్టీని మాత్రం జయప్రదంగా గెలడం ఖాయం. రూరల్లోని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు అఖండ మెజార్టీ గెలిపిస్తాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇందులో ఎటువంటివి లేవు. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, ఎన్ని పార్టీ నాయకులు, ఎన్ని నాయకులు, ఎన్ని ఇతర పక్షాలు కలిసినా సరే ఏమీ చేయడానికి అవకాశాలు లేవు. ఇంకో 10 ఏళ్ళ వరకు మీరు కొద్దిగా ఆలోచించుకోండి, రాజకీయాల గురించి ఆలోచించండి. ఇప్పుడు అక్షరాభ్యాసం అయ్యాక డిగ్రీ అయ్యటానికి వరకు చాలా టైం ఉంది, మాకు అది లేదు. కానీ ఆయనకు ఉండాలి, వచ్చే ప్రతిపక్ష నాయకులకి అక్షరాభ్యాసంలో ఉన్నారు. ఇప్పుడు కలిసి ఏదో చేద్దామంటే జరగని పని కనుక అది ఒకసారి ఆలోచించాల్సిన విషయం.
దేశ ప్రజలందరికీ తెలుసు 14 ఏళ్ళ నుంచి పథకాలు, ఇంటింటి పథకాలు కానీ, సదుపాయాలు కానీ, సహకారాలు కానీ ఇప్పటికి కూడా జరుగుతున్న సేవ, ప్రతి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయం ద్వారా ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామానికి అందజేస్తూ మా నాయకులు అనుభవ గారు కూడా ప్రతి ఊరు పర్యటించి చేసి డోర్ టు డోర్ వెళ్ళి కార్యక్రమం తెలుసుకుని వాళ్ళకి ఎటువంటి ఏమైనా అందుకునే అన్ని ఏర్పాటు చేసి అక్కడే సాల్వ్ చేశాం. అలాగే మా గ్రామాన్ని కూడా ఏదైనా ఆపద వస్తే మా నాయకులు ఇక మాకు మాజీ ఎంపీడీసీ రూరల్ సెక్రటరీ బీసీ సెక్రటరీ విత్తనారామన్ గారు, గ్రామ కమిటీ సభ్యుడు విత్తనాలు అప్పారావు గారు, ఇంకా సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షుడు పల్లెవెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ సార్ రాజు నాయకుడు, ఇలా ఇంతమంది కలిపి ఇన్ని కార్యక్రమం మాము సహకారంతో వెళ్తాం. ఇందులో ఎటువంటి లేదు, వేరే వాళ్ళు వేరే రకంగా ఏవో ప్రచారాలు చేసినా సరే మాది ఏకపక్ష నిర్ణయం అంటే